రాసుకోవడం ఉంటుంది. ఎవరికి ఎక్కడ బాధ ఉన్నా, ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరికి ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా టెస్ట్ చేసే బాధ్యత మాది. ఇవాళ 50,000 కాదు లక్షలు టెస్ట్ చేసి చేయగలిగే సత్తా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆ సౌకర్యాలని, ప్రభుత్వపరమైన సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఐసోలేషన్ విషయంలో కూడా ఇవాళ ఎవరికైతే కొంతమందికి పాజిటివ్ వస్తుందో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కష్టంగా ఉంటుందో, ప్రభుత్వపరమైన ఐసోలేషన్ కోసం కూడా మేము ఏర్పాటు చేసినాం. మీరు ఎక్కడ కూడా హోటల్ ఉండాల్సిన అక్కర్లేదు, ఎక్కడ బయట ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాల్సిన అక్కర్లేదు. రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మన హాస్పిటల్లో పెట్టేటువంటి భోజనాలు కానీ, మన హాస్పిటల్ ఇచ్చేటువంటి వైద్య సౌకర్యాలు కానీ, మన హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ప్రభుత్వపరమైన వైద్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే దీన్ని వాడుకునే ప్రయత్నం చేయాలని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ ఇబ్బంది పడద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నిరంతరంగా టెస్టుల ప్రక్రియ, నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. మేము ఇంతకుముందే చెప్పినాం, మొన్ననే మేము మా ల్యాబ్స్ కెపాసిటీని ఎట్లా పెంచుకోబోతున్నామో, ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నామో అవన్నీ కూడా మీకు ఇచ్చినాం. కాబట్టి ఇది ఎప్పటివరకైతే ఈ కరోనా సమస్య ఉంటుందో అప్పటివరకు ఎట్లా సారీ కేసులు ఉంటున్నాయి. ఇప్పటికి కూడా సారీ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడే కొనసాగుతుంది. ఐఎల్ఏ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడే కొనసాగుతుంది. ఇది కూడా ఎప్పటివరకైతే ఉంటుందో తీవ్రంగా, అప్పటి వరకు నిరంతరంగా ప్రజలకు టెస్టులు చేస్తూనే ఉంటాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం. మోస్ట్లీ డేస్ 4-5 డేస్లో ఓపెన్ చేస్తుంది. 4-5 డేస్లోనే గచ్చిబౌలి కూడా, ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపి నడుస్తుంది. ఇక్కడ మీరంతా చూసిండ్రు, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పెట్టడం, ఇప్పటికే అవుట్ పేషెంట్ ఇక్కడికి వచ్చిపోతా ఉన్నారు, రేపు ఇన్ పేషెంట్ కూడా తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే కరోనా వాళ్ళని తీసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఇష్యూ ఏంటంటే, ఇంత రాంగ్ ప్రచారం చేస్తుందంటే, ఏదైనా ఇంటికి ఇంట్లో పాజిటివ్ వస్తుంది, ఆ ఇంటి వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా గవర్నమెంట్ వచ్చి ఒక స్టిక్కర్ వేసి, వాళ్ళ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ వేసి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేషెంట్ ఉన్నాడు కాబట్టి కొంత ప్రివెంటివ్ మేజర్స్ కోసం, ప్రజలను అలర్ట్ చేయడం కోసం వేస్తే, దాన్ని ఏదో వాళ్ళని సోషల్ బైకాట్ చేయడం, వాళ్ళకి శత్రులక చూసే పద్ధతి మంచి కాదు. నెంబర్ 2 ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు ఇళ్ళ మధ్యనే ఇల్లు, ఇళ్ళ పక్కకే ఇల్లు ఉంటాయి కదా, ఇళ్ళ పక్కకే ఇల్లు ఉంటాయి, ఇళ్ళ మధ్యనే హోటల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరికైతే సింప్టమ్స్ లేవో, భయంతో వస్తున్నారో, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కర్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళను వాళ్ళు కూడా హాస్పిటల్లో కూడా హోటళ్ళలో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. నేను మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఇంతమంది వస్తే బెడ్లు ఇచ్చేటువంటి స్కోప్ లేదు, ఏ సింప్టమాటిక్ ఉన్నాళ్ళు మేము కూడా ఇళ్ళలో పోమని చెప్తా ఉన్నాం. ఇళ్ళల్లో కనుక పెద్ద మనుషులు ఉంటే, ఇళ్ళల్లో కనుక చిన్న పిల్లలు ఉంటే, ఇళ్ళల్లో పోవడానికి వాళ్ళు భయపడితే తప్పకుండా మా కేర్లోనే మేమే టెలికాన్ఫరెన్స్లో వాళ్ళతో రోజు మాట్లాడుకొని వాళ్ళకి అవసరం అయితే ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా తీసుకుంటారు, తప్పకుండా. అంటే మీరు గంత గాబరపడేసు, గంత భయపెట్టడం అవసరం ఉందా అండి? నేను అడుగుతా ఉన్నాను, ఎంత బాధ్యత అండి దీనిలో? ఒక మాట, డెడ్ బాడీస్ని మనం శ్మశానవాడికి తీసుకపోతే ఇక్కడ కాల్చొద్దని చెప్పా అంటారు, డెడ్ బాడీస్ని పూడ్చడానికి పెట్టడానికి తీసుకపోతే ఇక్కడ పూడ్చొద్దని చెప్తారు. నిన్న చార్జ్నగర్లో అయితే ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకున్నారు. అసలు మనుషులమా మన ఇంకేనా? మన మనుషులం కాదా? మన సహచరులు, సహచర మనిషి చచ్చిపోతే ఖననం చేసేటువంటి భాగ్యం కూడా లేకపోతే ఎంత బాధించండి? ఇది మంచిది కాదు. ఇది ప్రజలు ఎక్కడో అంటే అనవసరమైన దానికి కొట్టుకుపోతున్నట్టు భావిస్తా ఉన్నాం. జాగ్రత్తలు ఇప్పుడు మనకు ఇన్ని రోజులుగా, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 4 నెలలుగా మనకు మార్చి 2nd నాడు కేసు వచ్చింది. దాదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ అయిపోదు, 4 నెలలు అవుతుంది. 4 నెలల కాలంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత? దానైతే మనం దాచలేం కదా. ఈ 200 పైచీలకు చనిపోయిన దానికి మనిషి అనుభవిస్తున్న వేదన ఇంత అంత కాదు. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది,
అరే ఇంత దుర్మార్గ వ్యవస్థలు అది కాలబెడితే ఏముంటుందండి బూడిద అయిపోతుంది. చచ్చిపోయిన మనిషిలో వైరస్ ఉన్నప్పటికీ కూడా అది స్ప్రెడ్ చేసేటువంటి నేచర్ లేదని చెప్పిండు. మళ్ళీ ఒకసారి సైన్స్లో చచ్చిపోయిన వైరస్ మనిషిలో వైరస్ కూడా బతుకుండే ఆస్కారం లేదని చెప్పిండు. ఇట్లా కథనాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా వాళ్ళను అసహించుకోడు, వాళ్ళు బైకాట్ చేసుడు, వాళ్ళు బొంద పెట్టకుండా చూసుడు, వాళ్ళు కాళ్ళ పెట్టకుండా చూసుడు, ఇదైతే మనిషి చేసే పని అయితే కాదు. కొద్దిమంది భయస్తులు, కొంతమంది సమాజ హితం కోరే వాళ్ళ చేరింది. ఏంటండి అసలు ఒక మాట అన్ని ఇస్తున్నాం, ఇంకా మీకు ఏం కావాలండి? అంటే ఇప్పుడు వేల వేల టెస్టులు జరుగుతూ ఉన్నాయి, టెస్టులలో కేసులు వస్తూ ఉన్నాయి, కేసులు వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బులెటిన్ రూపంలో ఇస్తూనే ఉంటాం మేము. అవి ఎక్కడెక్కడ డిఎంహెచ్ఓలకు మళ్ళీ జిల్లా యంత్రాంగానికి కూడా పంపించి అక్కడ కొంత మనకు కంటైన్మెంట్ చేయాల్సిన చక్కర ఉంటుంది కాబట్టి, అక్కడ కొన్ని ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోవాల్సిన చక్కర ఉంటుంది కాబట్టి, అక్కడ సర్వేలెన్స్ టీములు అన్ని పనిచేయాల్సిన చక్కర ఉంటుంది కాబట్టి ఆ పని జరుగుతూ ఉంది. కన్ఫ్యూజన్స్ అంతా బయటకు చేస్తున్నాయండి బాధ్యత లేని వాళ్ళు. నేను మొదటిని చెప్తున్నా, ఇప్పుడు ఈ సమస్య మనం గంభీరంగా ఎదుర్కోవాలి. ఇది మొత్తం మానవాళికి సంబంధించిన సమస్య, ఇది దీనికి వ్యక్తిగతమైనటువంటి సైకో ఆలోచనతో పనిచేయదు. ఇది ప్రజలకు ధైర్యం కల్పించాలి, నిజంగానే ఎక్కడన్నా నష్టం జరిగితే ఆ నష్టం ఎత్తి చూపాలి, ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి. నీవు సమాజానికైనా నీవు నీ మంత్రి సహకారం చేయాలి, కానీ ఇలా భయపెట్టుడు ఇట్లాంటి వాటిని ప్రచారం చేయగలం ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. మూడు ఇష్యూలు అండి ఇక్కడ. ఒకటి, ఇప్పుడు మేము శాంపుల్ కలెక్షన్ చేయాలి, ల్యాబ్లకు పంచాలి, రిపోర్ట్ రావాలి. ఒక్కొక్కసారి రిపోర్ట్ బాడీ మీద వాళ్ళు రెండోసారి రిపోర్ట్ రావాలి. దాదాపు 24 అవర్స్ నుంచి 36 అవర్స్ పడుతుంది. నువ్వు ప్రైవేట్లోనే ఎంత పడుతుంది, మన దగ్గర కాదు. వాళ్ళు సెంటర్కి వచ్చి వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ తెలవాలంటే 24 నుంచి 36 గంటలు టైం పడుతుంది. అయితే మేమేమంటున్నామంటే ఇవాళ ల్యాబ్లకి వాళ్ళకు ఉంచుకునే ఫెసిలిటీ లేదు. ప్రైవేట్ ల్యాబ్లకి డాక్టర్ డాక్టర్ చూడాలి, నువ్వు టెస్ట్ చేసుకోమని చెప్పాలి, ఆ ఆస్కారం వాళ్ళకు లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళు పెట్టుకోవాలి, అది కూడా వాళ్ళ ఫెసిలిటీ లేదు. మేము చెప్పిన వాళ్ళకి మీకు ఇవన్నీ లేవు కాబట్టి అక్కడ ఒక క్లినిక్ లాగా పెట్టుకోండి, ఒక డాక్టర్ని పెట్టుకోండి, ఆ డాక్టర్తో చూపించండి టెంపరేచర్స్, వాళ్ళ బీపీ, వాళ్ళ కథను చూపించి నిజంగా నేను కొంత సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి టెస్ట్ చేయించే ఏర్పాటు చేయండి తప్ప ఉత్తపునాన్ని తీసుకొచ్చి చేస్తే అది మంచిది కాదని చెప్పి చెప్పినాం. రెండవది ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా మనం 2000 చిల్ 2000 2009 దాకా మనం చేస్తూ ఉన్నాం. అన్ని ల్యాబ్లలో పీసీఆర్ మిషన్లు యాడ్ చేసుకొని ఇంకొక 3-4 రోజులు నాకు తెలిసి 3-4 డేస్లో ఇంకొక 4,000 3,000 టెస్టులు మనం పెంచుకుంటా ఉన్నాం. ఆల్మోస్ట్ మొత్తం కలిపితే 6,000 6,000 టెస్టులు మనం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ప్లస్ ప్రైవేట్ కూడా దాదాపు 2-3 వేలు ఉంటున్నాయి. మొత్తం కలిపితే 10,000 టెస్టులు చేసుకునే ఆస్కారం ఉంది. రెండోది ఇంకోటి కూడా మొన్న మీకు చెప్పినాం, లెటర్ కూడా ఇచ్చినాం. ఇంకా దుర్మార్గమైన ఆలోచన మేము బయట పెట్టలే. అంతకు మేము ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేయదు కాబట్టి ఇక్కడ బయట పెట్టలే. జూన్ 6కి మిషన్ వస్తే మాకు రావాల్సిన మిషన్ని మేము తీసుకుపోతామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు. నేను అడిగిన మంత్రి గారిని ఇదేమని, దేశంలో మొట్టమొదటిసారిగా 8800 మిషన్ని ఆర్డర్ చేసింది మేము, తెచ్చుకున్నది మేము, ఇవాళ మా మిషన్ మీరు ఎట్టు తీసుకుపోతారని చెప్పి మేము అడిగినాం. అడిగితే ఒకసారి ఐసీఎంఆర్ మాట్లాడమని చెప్పింది. ఐసీఎంఆర్ మాట్లాడినా, భార్గవ గారితో నేను మాట్లాడినా పర్సనల్గా, మాట్లాడితే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అడగమన్నారు. ఇక మేము చేసేది లేక మేము అనుకున్నాం సరే అక్కడ గంభీరత ఎక్కువ ఉందేమో, అక్కడ తీవ్రత ఎక్కువ ఉందేమో, మనం నడుస్తుంది కాదని చెప్పి ఇచ్చేసాం. గంత ఉదారత మాది. కానీ వాళ్ళు ఎప్పుడైతే మా మీద మొదలుపెట్టిందో, రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందో మేము చెప్పాల్సిన పరిస్థితి. ఇంకా మొత్తం మనం ఇచ్చిన మిషన్లో 3 ఇచ్చిన ఆర్డర్, ఒక్కొక్క మిషన్ కెపాసిటీ 4,000 పర్ డే. 3 మిషన్లు ఇచ్చినాం, ఒకటి జూన్లో వచ్చింది, ఒకటి జూలైలో రాబోతూ ఉంది. తప్పకుండా అది కూడా మనం అక్వైర్ చేసుకుందాం. ఇంకా ఏంటంటే ఇది తగ్గాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మనం డెత్ రేట్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. మీకు తెలుసు వర్షాకాలం వచ్చిందంటే జలుబుతో, దగ్గుతో, జ్వరంతో, డెంగ్యూ జ్వరాలతో, స్వైన్ ఫ్లూతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు ఉంటున్నా. అంతే తప్ప దీన్ని వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువ, ఐఎల్ఐ సారీతో పోల్చినప్పుడు చాలా తక్కువ డెత్ రేట్ ఉన్నది. ఇవాళ సారీ కేసులలో
80-85% మంది ఒక్కోసారి బతకకుండా పోతూ ఉన్నారు. కానీ వీళ్ళు అంత కలిస్తే 2-2.5% కంటే ఎక్కువ లేదు వాస్తవంగా. అది కూడా కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి పదే పదే చెప్తా ఉన్నాను. మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎగ్జాంపుల్తో సాగిస్తాను. మా కాన్స్టిట్యూన్సీ రెండు జరిగినాయి. వల్బాపూర్ అని వేణువెంక మండలం వల్బాపూర్, ఒక మనిషి చనిపోయింది, యంగ్ మనిషి. ఆయన ఏజ్ 26 సంవత్సరాలు. ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ మార్పిడి జరిగింది. కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత ఆయన ప్రికాషన్ మీద తీసుకోలేదు, మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. నిమ్స్కి వచ్చిండు, కరోనా పాజిటివ్ వచ్చింది, చనిపోయింది. మరి కాట్రపల్లి అని ఒక ఊరు ఉంటుంది హుజరాబాద్లో, 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. సేమ్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్, చనిపోయింది. మీరు ఇట్లా చనిపోయిన లిస్ట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి చనిపోయిన చరిత్ర కూడా తీసుకోండి. నిజంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా చనిపోయిందంటే వాళ్ళు డాక్టర్కి చూపించకుండా ఏదో జ్వరమే కదా జలుబే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, వారం రోజుల పాటు 10 రోజుల పాటు వైద్యం అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా లంగ్స్ కొలాప్స్ అయిపోయి వాళ్ళు మాత్రమే చనిపోయింది తప్ప ఎక్కడ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు, ప్రివెంటివ్ మేజర్స్ తీసుకున్న వాళ్ళు, అప్రమత్తంగా ఉన్నవాళ్ళు, డాక్టర్ని కన్సల్ట్ చేసిన వాళ్ళు చనిపోయిన సందర్భం చాలా తక్కువ. మీకు తెలుసు, మా దగ్గర వచ్చిన తర్వాత 24 అవర్స్ చనిపోయింది, 48 అవర్స్ చనిపోయింది. క్రానిక్ పేషెంట్ కాకుండా ఉంటే ఒక్కరు కూడా చనిపోలేదు. క్రానిక్ పేషెంట్ అయి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఒక్కోసారి 4 రోజులు బతికిండు, 5 రోజులు బతికిండు. ఎక్కువ మంది జస్ట్ 24 అవర్స్, 12 అవర్స్ చనిపోయిన సందర్భాలు లేవు. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా దగ్గర 17,000 బెడ్లున్నాయి. 17 నా మాట వినండి, 17,000 బెడ్లున్నాయి. మేము ఇవాళ మా దగ్గర మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది. మాకు ఇక్కడ సాధారణ వాళ్ళు కూడా కొన్నట్టున్నది. అదేవిధంగా మా మెడికల్ కాలేజ్ ఉన్నాయి. అంతటా కూడా మా మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్ దాకా అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అక్కడ కూడా పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం. మునిపట్లాగా ఒక గాంధీకి రావాల్సిన అక్కడ లేదు. మా దగ్గర సరిపోలేని బెడ్లున్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, నేను అడుగుతున్నా, మా గచ్చిబౌలి హాస్పిటల్ ఉందండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా అండి ఇంత గొప్ప హాస్పిటల్? నేను అడుగుతా ఉన్నా, తీసుకోవచ్చు కదా ఇక్కడ 10,000 ఇక్కడ ఇష్యూ మీరు. అందుకనే మీరు ప్రజలకు భయం, ఇట్లాంటి మాటలు చెప్పే భయం కొలుస్తున్నారు. 10,000 మంది అన్నారు, 10,000 మందిలో మన దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది? ఒక 4,000 మంది. ఆ 4,000 మందిలో ఒక 3,000 మంది ఎక్కడున్నారు? ఇళ్లలో ఉన్నారు, హోమ్ ఐసోలేషన్ ఉన్నారు. మా దగ్గర యాక్టివ్ పేషెంట్ ఎంత మంది? ఒక 1,000 మంది ఉన్నారు. ఆ 1,000 మందిలో 700 మంది మా దగ్గరనే ఉన్నారు, 300 మంది ప్రైవేట్లో ఉన్నారు. ప్రజలు ఎందుకు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు? 10,000 వచ్చినాయి, 10,000 ఉన్నారా? అంటే వాళ్ళ దృష్టిలో ఇష్యూ ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని కేసులు లేవు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కొంతమంది, హోమ్ ఐసోలేషన్లో ఉన్న కొంతమంది, ఇట్లే ఎక్కడైనా హోటల్లో ఉంటాం మేము ఇంటికి పోమంటారు కొంతమంది. వాళ్ళకేమన్నా టెలిఫోన్లో మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అంత లేదు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అన్ని బెడ్లు గవర్నమెంట్లోనే ఉన్నాయి. దాదాపు 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ కలిపితే దాదాపు 32 హాస్పిటల్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎయిమ్స్ కాకుండానే మన దగ్గరనే 32 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఇన్ని హాస్పిటల్లో కలిపి 15,040 బెడ్లు ప్రైవేట్లోనే ఉన్నాయి బెడ్లు. కాబట్టి ఇప్పుడు మాకు అవసరాన్ని బట్టి ఇప్పుడు వస్తూ ఉన్నాయి వార్తలు. వస్తూ ఉంటే మేము అంటున్న అప్పీల్ చేస్తాను, ప్రజలు ఎవరు కూడా కింగ్ కోటి హాస్పిటల్ రండి, లేదు గాంధీ హాస్పిటల్ రండి, లేదు గచ్చిబౌలి హాస్పిటల్ రండి ఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల్లో, లేకపోతే మన మెడికల్ కాలేజ్ రండి తప్ప బయటికి పోకండి, ఇబ్బంది పడకండి. మీకు ఇంతకుముందు చెప్పిన వాస్తవంగా డెడ్ బాడీ గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపట్టాలి? ఇంట్లో గుర్తుపట్టాలి. ఆ ఇంట్లో వచ్చి డెడ్ బాడీ మాట అని చెప్తే మేము రిజెక్ట్ చేస్తామండి, చెప్పండి.
ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి ఒక కుటుంబ సభ తీసుకపోతే మీరు రిజెక్ట్ చేస్తామా? ఆ కుటుంబ సభను తీసుకొని పోయింది. ఇంకొక కుటుంబ సభ్యులు వచ్చింది, ఇది మాది కాదు, ఇది మాది మారింది. దానికి డాక్టర్లు తప్పు చేసినట్టయితే ఈ డెడ్ బాడీని అమ్ముకునే ఉందా? ఈ డెడ్ బాడీ ఏమైనా ఆర్గానిక్ తీసుకునే ఉందా? ఈ డెడ్ బాడీ రూపాయలు ఎక్కడికి వస్తుందా? ఈ డెడ్ బాడీ తీసుకోవడానికే జంకుతుంటే ఈ డెడ్ బాడీని మన కుటుంబ సభ్యులు తీసుకుపోరు. ఈ డెడ్ బాడీ మా ప్రభుత్వ పరమైన అధికారులే, మా జిహెచ్ఎంసీ అధికారులే తీసుకుపోతారు. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఇంత సోషల్ మీడియా పెట్టి ఇంత దార్థం చేసింది. ఆ డెడ్ బాడీని మేము ఇయ్యరు కదా, డాక్టర్లు ఇది మీ డెడ్ బాడీ అని చెప్తే తప్పవుతుంది. డాక్టర్లు చెప్పలే ఇవో ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి కుటుంబ సభ్యులు తీసుకుపోయింది. ఇవాళ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చనిపోయినటువంటి మనిషిని ఫోటో తీస్తున్నాం, రెండు ప్రింట్ చేస్తున్నాం. ఒక ఫోటో ఆ మొత్తం ప్యాక్ కాబట్టి డెడ్ బాడీ కాబట్టి, ఒక ఫోటోనేమో ఆ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది, ఇంకో ఫోటోనేమో మా దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఒక అంటే ఐస్ కూడా ఖరాబ్ కానటువంటి ఒక స్టిక్కర్ కూడా వేసి ఇప్పుడు చేస్తున్నాం. మీరు ఇక్కడ ఎంత బాధ్యతంటే ఎట్లా ప్రచారం చేస్తున్నంటే ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలివైనట్టుగా, ఇక్కడ ఉన్న పని చేయనట్టుగా, ఇక్కడ ఉన్న బాధ్యత లేనట్టుగా ఇది మేమే గుర్తు చేసుకున్నట్టు చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్. వస్తావా రాను, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, రమ్మన్నారు మా గాంధీ హాస్పిటల్కి చూద్దాం, రమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ తీసుకోవడానికి. ఇది బ్యాడ్ థింగ్. ఇది వచ్చినాయి ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఆ ఇంజెక్షన్స్ విషయంలో కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం, టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం. ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నా ఇస్తారు ఉండాలని మేము చూస్తున్నారు. వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు. ఇప్పుడే వచ్చినాయని విన్నాం, వస్తే అది కూడా అమలు చేస్తుంది. ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను, నేను కాదు పర్మిషన్ ఇచ్చుకోండి. మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది, అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది, వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు, దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మా బాధ్యత కది. అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి పర్మిషన్లు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మందులు వాడటం వల్ల రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది, పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ రికవరీ పీరియడ్ తగ్గుతుంది. అంటే రెండు రికమెండ్ చేస్తారు కదా, ఒకటి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకొకటి సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి. ఆ తల్లి పెరగడం అనేది మోడరేట్ సింటమ్స్, రెమెడీస్ సివియర్ సింటమ్స్. దానివల్ల ఇప్పుడు 10 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 4-5 రోజుల్లో అట్లా రికవర్ అయ్యారు. గాంధీలో కూడా మనం ఇచ్చాం, ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్ బేసిస్ మీదనే ఉన్నాయి. ఏది ఇంకా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డీసీ కానీ మన మెడికల్ లేదు కానీ డెఫినెట్ గా పనిచేస్తాయని చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి, ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అసలు మీరే రాస్తుంది, మీరు రాసుకుంటారు, మీరు రాసుకుంటారు అట్లా అండి. మీ పేపర్ రాసుకుంటారు, మేము చెప్పినామా? మీ టీవీ లేకుంటారు రాసుకునేది మీరే, చూపించుకునేది మీరే, కనిపించేసేది మీరే, మమ్మల్ని ప్రశ్న అడుగుతారు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఎస్ ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ ఎవరైతే ఈ మందులు ట్రయల్ చేయమంటారో అవి జరుగుతాయి. ఒక గాంధీకే ఇచ్చింది అది. అదేవిధంగా ప్లాజ్మా థెరపీ కూడా ఒక గాంధీకే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఎవరికి ఇవ్వాలని కూడా సర్టిఫై వాళ్ళే చేస్తారు. మనం చేయం. సపోజ్ మనం బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా తీసిన తర్వాత ఆ ప్లాజ్మా ఏ గ్రూప్ ఏ కథను చూసుకొని అది ఏ పేషెంట్కి ఇవ్వాలి, ఏ లెవెల్ ఉన్న పేషెంట్కి ఇవ్వాలని కూడా వాళ్ళే అచ్చేస్తారు. మనం వాళ్ళకి చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు తప్ప మన సొంత కవిత్వం లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మేడం 300 రూపాయలు ఇస్తున్నాడు పర్ డే. మీరు ఎప్పుడైనా చూ అంటే నేనేమంటా, 300 రూపాయలు ఇస్తున్నాం మంచి ఫుడ్. నిన్ననే మా డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం, డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం. ఎక్కడైనా అట్లాంటివి జరిగితే తప్పకుండా వాళ్ళ రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. పర్ డే యాక్చువల్గా హాస్పిటల్లో చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్లో మీకు తెలుసు 80 రూపాయలు ఉంటుంది డైట్కి పర్ డే, అది కూడా హై ప్రోటీన్ డైట్కి 80 రూపాయలు ఉంటుంది. మేము ఈ సందర్భంగా 300 రూపాయలు ఇచ్చి డైట్ పెడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. 300 రూపీస్ టిఫిన్ ఇస్తున్నాం పొద్దున, 11 గంటలకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం పూట లంచ్ ఇస్తున్నాం, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్నాక్స్ ఇస్తున్నాం. మళ్ళీ అసలు వీళ్ళకు జనరల్గా పేషెంట్కి సరిపోతుంది. ఈ ఉత్తర అక్కడ
ఏ చింత నాటికా ఉంది ఆత్మలు పోతారు చూసావా సెల్ ఫోన్ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకు అసలు వాళ్ళకు రూపాయి పని లేక మొత్తం కిటికీలు ఫోటో పెట్టుడు ఈ బాత్రూమ్ ఫోటో పెట్టుడు ఈ పని చేస్తున్నారు వాళ్ళు డ్రోన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రయోగం డ్రోన్ చేస్తున్నారు వాళ్ళు అందుకని మేము మొదటి చెప్తాము అవును అమ్మా ఇప్పుడు ఇష్యూ ఇవన్నీ అక్కడక్కడ ఒక దాని చిన్న సంఘటన తీసుకొచ్చి జిల్లా ఇచ్చే చెప్పకండి 99.9% ఇక్కడ కూడా మా అంబులెన్స్లే ఉన్నాయి మేమే తీసుకుపోతాం టెలిమెడిసిన్ సౌకర్యం ఉంది ఆ కేర్ తీసుకోకపోతే నడుస్తుందమ్మా విజ్ఞాన ఇప్పుడు టెస్టులు చేస్తామని చెప్పి ప్రచారం చేసింది కానీ మీరనే చెప్పినా కనీసం మాకు టెస్టులు చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పిన మీరు చెప్పండి మేము మేము మీడియా కడుపు చేయలేదా మేము పోలీసులు అడిగితే స్టేడియం పెట్టి చేయలేదా మేము ఎంత తప్పులు ప్రచారం చేసినంటే మేము అన్నది ఏంటంటే సింప్టమ్స్ లేని వాళ్ళు అనవసరంగా టెస్ట్ చేయించుకోవద్దు అది మంచిది కాదు పోనీ ఇవాళ పాజిటివ్ రాలేదు నీకు మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేదు నీకు నమ్మకం ఉందా కొంతమంది ఏమనుకుంటారు అంటే హెచ్ఐవి పేషెంట్ అయితే ఏమైనా ఒకసారి హెచ్ఐవి రాకపోతే జీవితాలు రాలేదన్నట్టుగా అరే ఇది గంట గంట మారుతుంది ఇది ఇంత ఇంత అన్యాయం అంటే ఇప్పుడు ఇవాళ నాకు పాజిటివ్ రాలేదు రేపు రాలేదని గ్యారంటీ ఉందా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఒకసారి రూల్అవుట్ చేసుకుందాం ఏం రూల్అవుట్ చేసుకుంటే రోజు చేసుకోవాలి అట్లయితే మరి బ్యాడ్ అండి అది బ్యాడ్ అది అంటే ఇప్పటికి అర్థం ఎందుకో అర్థమైతే లేదు అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూని డైల్యూట్ చేసి అసత్య ప్రచారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏదో జరిగిపోతున్నట్టుగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా చేస్తున్నారు నేను నేను హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భం మీ ద్వారా మీరు చెప్పండి మీకు ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా ఫస్ట్ హాస్పిటల్ రండి మా డాక్టర్లు తప్పకుండా మీకు ఏముందో చెక్ చేస్తారు మీ సారీ ఉందా ఎల్ఐ ఉందా జ్వరం ఉందా కరోనా ఉందా దాన్ని బట్టి మేము చేస్తాం మేము ఎంత ఖర్చు అయినా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకండి ఇన్ని ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ వాళ్ళ మాటలు విలువటం నమ్మకండి హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ నేను పట్టణాలలో నుంచి వెళ్ళి పల్లెలకు ఎక్కడైనా వ్యాపిస్తాను తప్ప మా దగ్గర ఒక ఊరుంది ఆ ఊరి పేరు మల్యాల ఒక డాక్టర్ కరోనా వచ్చింది కానీ అది ట్రీట్మెంట్ ఇచ్చిండు తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఒక 21 మందికి వచ్చింది అంటే పల్లెలలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయి పల్లెల్లో ఎక్కడ కూడా పాజిటివ్ లేదు పెద్దగా పట్టణాల నుంచేలా పల్లెలకు అక్కడక్కడ పోతా ఉంది కాబట్టి అది కూడా వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోమని చెప్తున్నా ఇప్పటికి కూడా ఇవాళ మరణాలు లేకపోయినప్పటికీ కేసులు ఉన్నప్పటికీ కూడా భయపడసక్కర్లేదని ఒకటి రెండోది ఈ మాత్రం పాజిటివ్ లేకుండా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరి జాగ్రత్త వరకు తీసుకోమంటున్నాం పండుగలకు విఘాతం కలగకుండా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా అనవసర భయాందోళనలకు గురి కాకుండా కొంచెం ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోమని చెప్తున్నాం మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం నీకు ఆరోగ్యం ఎందుకండి మేము ఇస్తా అన్నప్పుడు మేము మేము మళ్ళీ చెప్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మా దగ్గర ఉంది ఇవాళ మా దగ్గర వన్ డే ఇన్ గాంధీ హాస్పిటల్ అని చెప్పి స్టోరీస్ రాసి గుర్తుపెట్టుకోండి నేను ఒక మాట చెప్తున్నా మీ నాట వస్తారు ఎవరో చూపిస్తాం మీకు మీకు అన్ని కిట్లు ఇస్తాం నేను మీతో వస్తా వస్తారా మా గాంధీకి చెప్పండి రండి రేపు పోదామా ఎల్లుండి పోదామా డేట్ ఫిక్స్ చేయండి నేను జోక్ చేస్తున్నాను నేను మీ మీ మీడియా తీసుకుపోతాను రండి నేను నోర్లు మూత పడతాయి తప్పకుండా తీసుకుపోతాను దాని అక్యురసీ ఏందో తెలిసిన తర్వాత అది సఫలమైన తర్వాత దాని అక్యురసీ ఉన్న తర్వాత తప్పకుండా చేస్తాను ఏ అవకాశం నేను రెండు చెప్తున్నా టెస్టులకు ఏ అవకాశం ఉందో అవకాశం జారి విడుచుకోము అది యాంటీబాడీ టెస్ట్ కావచ్చు అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు 1 2 ట్రీట్మెంట్లో కూడా ఎంత ఖర్చు అయిన మందైనా కావచ్చు కాక అది వాడి మా వాళ్ళని నయం చూసుకునే ప్రయత్నం చేస్తాను ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మా కర్తవ్యం
ఓకే ఓకేనా గచ్చిబౌలి హాస్పిటల్ తయారు హోనే బాద్ ఔట్ పేషెంట్ కా అభీ చల్ రా యహాన్ పే ఇన్ పేషెంట్ రఖనే కే లియే చార్ పాంచ్ దిన్ కే అందర్ యే అరేంజ్మెంట్స్ హో రా యహాన్ పే 50 బెడ్స్ వెంటిలేటర్ బెడ్స్ హై 1000 బెడ్స్ ఆక్సిజన్ ఫెసిలిటీ బెడ్స్ హై బాకీ కా జనరల్ వార్డ్స్ హై यहाँ पे कुल मिला के 1224 बेड्स गच्चिबौली हॉस्पिटल में अवेलेबल 28 या 29 को हो रहा है। यहाँ पे बहुत हाईटेक हॉस्पिटल चलाने के लिए हमारे सीएम साहब ने जो आदेश दिया था इसको आने वाले दिन में पीजी कॉलेज चलाने का जो सैंक्शन किया था वो हिसाब से निम्स जैसा काम कर रहे हैं। यहाँ पे निम्स यहाँ पे जो सर्विस कर रहा उससे अच्छा सर्विस ये गच्चिबौली हॉस्पिटल गरीब लोगों को करने के लिए ये अरेंजमेंट्स है। और कोविड के बारे में अभी जो केसेस आ रहा है इसमें मैं लोगों को अपील कर रहा हूँ सिम्टम्स है तो टेस्ट कराने का कोशिश करो, विदाउट सिम्टम्स टेस्ट मत करिए। अगर सिम्टम्स है पॉजिटिव है आपके पास हॉस्पिटल में रहो, अगर बगैर सिम्टम का पॉजिटिव निकला आप घर में रहने का कोशिश करो। जानने का जरूरत नहीं है इससे पहले जो सारी केसेस आया था, इससे पहले ILI केसेस आया था, इससे पहले H1N1 केसेस आया था, इससे वायरस उतना डेंजर नहीं है। हमारे पास जो चार महीने के अंदर 9000 जो पॉजिटिव केसेस आया था उसमें सिर्फ डेथ हुआ था 200 का चेंज हुआ था, 2.5-2.6 का डेथ हुआ था। इससे डरने का नहीं है मगर केयरफुल रहना चाहिए बल्कि मेरा अपील है। దేశవ్యాప్తంగా కూడా కొన్ని కరోనా కోసం మందులు వచ్చాయని ప్రచారం చెప్తుంది, అసలు ఏంటి మందుల పరిస్థితి? నిజంగా కరోనా మందులన్నీ యాంటీవైరల్స్ సార్। Thank you.